కనుక ఆ బాధ మనకు తెలుసు. కనుక భవిష్యత్తులో ఇది మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏంటి పడుతుంది, ఎవరు మనం అందరికి కూడా ఎవరు ఏమి చెప్పినా చెప్పకపోయినా మన ఉద్యమాలను కొనసాగించాల్సిన అవసరం ఉంది. వర్కర్స్ ను చోదం చేయాల్సిన లాభంలో ఉండే వాళ్ళని చెప్పి మనం పెంచుకుంటున్నాం. కనుక ఈ మధ్యలో మనం ఉన్నాం. మనం ఆశామాషలు తీసుకోవచ్చు కామ్రేడ్స్, ఎన్నో కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు ఊతబడిపోయింది విషయం మనకు అందరూ తెలుసు. హైదరాబాదే కాదు కూడా కంపెనీలు ఉంది పెద్ద పెద్ద సెంట్రల్ గవర్నమెంట్. బిఎస్ఎన్ఎల్ కూడా ఆ మేరకు చేయడానికి గవర్నమెంట్ వెనకపోదు. కనుక మనం పట్టుదలతో ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా చైతన్యవంతులుగా మన ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి అందరూ చేతులు చేయి కలిపి పోరాడతాం చెప్పి ఆశిస్తూ, ఇప్పుడు మన మిత్రులు ఉన్నారా కొంచెం ఇంకొక 10 నిమిషాలు మనం వేయద్దాం. అప్పటి వరకు కొంచెం స్లోగన్స్ ఉంటాం. जो ऑल इंडिया जो हमारे को कॉल दिया है थर्ड पीआरसी के लिए, उसके मुताबिक जो कल भी आज भी हम रिले एंकर सेक में हमारा लोग बैठे हैं. कल 8 आदमी बैठे, आज 15 आदमी बैठे. ये 15 आदमी बैठने से ये जो मसला सेटलमेंट होते बोल के हमारे को उम्मीद नहीं है. क्यों बोलो तो आज गवर्नमेंट ऐसा है, ये कैसा भी इनको थर्ड पीआरसी नहीं देना बोल के एक हिसाब से उन लोगों देख रहे हैं. हम उसको किसी हाल नहीं छोड़ेंगे. ये जो हमारा स्ट्राइक है, हमारा जो आंदोलन है, आगे तक हमारा प्रॉब्लम सेटलमेंट हुआ तक हम उसको आगे बढ़ाएंगे. हमारे को 2017 जनवरी से जो थर्ड पीआरसी आना है उसके साथ वर्किंग एम्प्लॉयज़ को नहीं, उसी मुताबिक तकरीबन 2 लाख एम्प्लॉयज़ रिटायर्ड हुए सो है. और 2019-20 के अंदर जो है ना तकरीबन 1 लाख एम्प्लॉयज़ और रिटायर्ड हो जाता. ये लोगों के लिए बहुत इंपॉर्टेंट चीज़ है ये थर्ड पीआरसी. इसलिए थर्ड पीआरसी उसके लिए भी नहीं, ये डिपार्टमेंट में 2000 के बाद में 40,000 लोग बीटेक एमटेक के लोग रिक्रूटमेंट हो गए सो है. उनका भी भविष्य के लिए ये बहुत इंपॉर्टेंट है. और ये देश को जो है ना बीएसएनएल को हम जो है ना ये कर्मचारी बीएसएनएल को आगे बढ़ के ये डिपार्टमेंट को कायम करना चाहते हैं, ये डिपार्टमेंट को क्लोज नहीं करना चाहते. गवर्नमेंट ये सोच रहे इसको एक एक टुकड़ा करके इसको क्लोज करने का उद्देश्य में है. आज जो है ये टावर कंपनी सेपरेट करेंगे, MTN अपना ब्रॉडबैंड सेपरेट करेंगे, OFC सेपरेट करेंगे, हर चीज़ लैंड वगैरह सेपरेट कर देंगे. हर चीज़ को सेपरेट करके हमारे को
रोड पे बिठाने के लिए उन्होंने कोशिश कर रहे, उसको हम ये छोड़ेंगे। हमारा जो आंदोलन आज जो चल रहा है, और आइंदा हमारे जो सिस्टर यूनियन भी फिर 13 तारीख को भी रिले अंगरक्षक का प्रोग्राम दिया है, और 27 तारीख को वन डे स्ट्राइक का प्रोग्राम दिया है। वो सब जो है ना मिलके हम लड़के हमारा जो प्रॉब्लम हासिल करने के लिए आगे बढ़ेंगे। अगर गवर्नमेंट और नीचे उतर के नहीं आए तो उतरे तक हमारा आंदोलन चलते रहेगा। रेड्डी मैं पेर जी वेणुगोपाल रेड्डी, नीनु భారతీయ టెలికాం ఎంప్లాయీస్ యూనియన్ అఫిలియేటెంట్ భారతీయ మజ్దూర్ సంఘ్ యొక్క జిల్లా కార్యదర్శి హైదరాబాద్ టెలికాం డిస్ట్రిక్ట్. ఈ నేషనల్ ఫోరం ఆఫ్ యూనియన్స్ అసోసియేషన్స్ ఏదైతే పిలుపునిచ్చిందో 2, 3, 4 తేదీల్లో దేశవ్యాప్తంగా అన్ని ఎక్స్చేంజ్లలో, సర్కిల్ ఆఫీసులలో, పీజీఎం ఆఫీసులలో ఈ పిఆర్సీ 3rd PRC ఏదైతే డిమాండ్ ఉందో గవర్నమెంటు దాన్ని నిర్వీర్యం చేయడం కొరకు ఎవరికి ఇవ్వకుండా సెంట్రల్ గవర్నమెంట్ సెవెంత్ CPC ఇచ్చినా కూడా 3rd PRC పబ్లిక్ సెక్టార్స్కి ఇవ్వకుండా ఎయిర్ ఇండియాని నిర్వీర్యం చేస్తూ వస్తున్న ఈ దిశలో భాగంగా కూడా బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ కూడా నిర్వీర్యం చేస్తూ వాళ్ళకు వచ్చే ఈ 10 ఏండ్లకు ఒకసారి వచ్చే ఈ పిఆర్సీని రాకుండా చేయడం కొరకు మేనేజ్మెంటే కాకుండా ప్రభుత్వం కూడా నిశ్చయించుకొని ఒక దిశలో భాగంగా అన్ని ప్రైవేటీకరణ కొరకు కుట్ర పన్నుతుంది. ఈ కుట్రలో ఎదుర్కొనే శక్తికి మేమందరం అన్ని యూనియన్లు కలిపి పిలుపునిచ్చాము. ఇది ఫస్ట్ ఫేజ్ ప్రోగ్రామ్గా ఈరోజు నిన్న ఈరోజు ఇక్కడ హంగర్ స్ట్రైక్కి నిన్న 7 మంది కూర్చుంటే ఈరోజు 15 మంది కూర్చున్నారు. లంచ్ అవర్లో ఇప్పుడు దగ్గర 100 మంది 150 మంది ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. అందరూ వారి అభిప్రాయాలు ఈ పిఆర్సీకి ఇచ్చేంత వరకు కూడా మేము ఈ యొక్క ఏదైతే హంగర్ స్ట్రైక్ ఉందో గత వచ్చే రాబో కాలంలో కూడా ప్రతి ఒక్కరు కూడా చిన్న కార్యకర్త నుంచి పెద్దవాళ్లకు కూడా ఎంప్లాయీస్ వరకు అందరూ కూడా కలిసికట్టుగా భిన్నత్వంలో ఏకత్వంగా అన్ని యొక్క యూనియన్ల బ్యానర్లు జెండాలను పక్కన పెట్టి ఒకటే ప్లాట్ఫామ్ కొరకు పిఆర్సీ వచ్చేంత వరకు ఈ యొక్క కార్యక్రమాలు ఉధృతం చేసి మేము తప్పకుండా పిఆర్సీని వచ్చేలాగా, గవర్నమెంట్ని దిగి వచ్చి మాకు పిఆర్సీ ఇచ్చేలాగా మేము ఉధృతం చేస్తామని చెప్పేసి